ఎఫ్బీఐ పేరుతో ఏర్పాటు చేసిన నకిలీ కాల్ సెంటర్ గుట్టురట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు 14 మందిని అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ ముఠాపై 209 కేసులు. ఎఫ్బీఐ కాల్ సెంటర్ నుండి కాల్ చేస్తున్నామని క్రెడిట్ కార్డ్ ఖాతాదారులను మోసం చేసిన ముఠా సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ, ఫేక్ ఎఫ్బీఐ కాల్ సెంటర్ గుట్టురట్టు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ కేంద్రంగా దేశవ్యాప్తంగా అమాయక ప్రజలను చీట్ చేసి కోట్లు కొల్లగొట్టారు. దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైమ్ కాల్ సెంటర్ నుండి 33,000 కాల్స్ చేశారు. 209 కేసులు నమోదు. దేశవ్యాప్తంగా 5,000 పైనే కేసులుండవచ్చు. అన్ని రాష్ట్రాల పోలీసులు ఈ గ్యాంగ్ కోసం వెతుకుతున్నారు. ఒక కారు, 15 బైకులు, 30 మొబైల్స్, ల్యాప్టాప్లు సీజ్ చేశారు. టెలికాలర్స్ ద్వారా కాల్ చేయిస్తారు. A1 నిఖిల్ మధాన్, A13 ఫర్మాన్ హుస్సేన్ నకిలీ కాల్ సెంటర్లకు డీటెయిల్స్ ఇస్తాడు. కాల్ సెంటర్ లో 10 మంది పనిచేస్తారు. మిగతా వారు బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేస్తారు. 1860-180-1290 టోల్ ఫ్రీ నెంబర్ నుంచి కాల్ చేస్తారు. పాత కార్డులు రీప్లేస్ చేస్తామని, క్రెడిట్ లిమిట్ పెంచుతామని కార్డ్ డీటెయిల్స్ తీసుకుని మోసం చేస్తారు. నో బ్రోకర్ housing.com వెబ్సైట్ లో లింకులు పంపుతారు. గత సంవత్సరం నుంచి ఈ దందా నడుస్తోంది. డైరెక్ట్ సేల్ ఏజెన్సీ అనే థర్డ్ పార్టీ ద్వారా ఖాతాదారుల డీటెయిల్స్ తీసుకుంటున్నారు.